हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। ఈ రోజు మనం మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గురించి తెలుసుకుందాం। విడుదల తేదీ ఆగస్ట్ 18, 2023। నటి నటులు సోహెల్, రూప కొడవయూర్, సుహాసిని మణిరత్నం, వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు। దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి। నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి। సంగీతం శ్రావణ్ భరద్వాజ్। సినిమాటోగ్రఫీ నిజార్ షఫీ। ఎడిటర్ ప్రవీణ్ పూరి। సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు। రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది। మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు। కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు। పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు। మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది। కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు। అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు। కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు। అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ। ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి। ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది। సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు। తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు। అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు। మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు। హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది, ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి। ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు, వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు, అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు। దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి। మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు। సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి। అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి। ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది, అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది, ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే। అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి। దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది। ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు। చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి। సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు। అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి। మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి। సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు। రూప కొడవయూర్ హీరోయిన్గా నటించింది। మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు। కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు। పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు।
మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది, ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్, నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూప కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ, టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో
హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవారు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ. టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు.
సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్ మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్ నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్ మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి.
సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాలు చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాలు చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ
గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహీకి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో? గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి? చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి? చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహీకి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో? గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి? చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి? చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది.
సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది. అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ. టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి.
ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాలు చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాలు చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం,
సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు.
కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది, ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు, సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్, నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు.
అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్ గా ఫ్రెష్ గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్ తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవారు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి,
హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి,
చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి? చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ, టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి.
ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైభవహర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ. టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైభవహర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే.
అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు.
రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్. మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది. అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది.
ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూప కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్,
కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైభవహర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ. టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైభవహర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి
రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది. అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ. టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది. అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు.
చివరగా కంక్లూజన్ చూస్తే వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూపా కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే వినూత్న పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో
విన్నవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూపా కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే, సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్: వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కథ లేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. సోహెల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి దర్శకత్వం వహించారు. రూపా కొడవయూర్ హీరోయిన్గా నటించింది. మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకట్ అన్నవరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, గౌతమ్ అనగా సోహెల్ ఓ అనాథ టాటూ ఆర్టిస్ట్గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్లో విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి అనగా రూప కొడవయూర్ ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఆమెను పట్టించుకోడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మహికి తన మీదున్న ప్రేమను గౌతమ్ అర్థం చేసుకుంటాడు. కాకపోతే పిల్లలను మాత్రం వద్దనుకుంటాడు. అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు అనుకున్నాడో, గౌతమ్ జీవితంలో జరిగిన విషాదం ఏమిటి, చివరకు తానే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఈ మధ్యలో డాక్టర్ వసుధ పాత్ర ఏమిటి, చివరికి మిస్టర్ ప్రెగ్నెంట్గా గౌతమ్ జర్నీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: మగవాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడమే ఒక కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, అలాగే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే డైలాగ్స్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు,
క్లైమాక్స్ లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది. ఆడియన్స్ మరింత ఈ కథలోకి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అలా చేస్తే. అయితే సినిమాలో కొన్ని చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రెస్ట్ అంశాలు ఉన్నప్పటికీ నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి. దీనికి తోడు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్లో ఉన్న లాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ను తగ్గించి ఉండే బాగుండేది. అన్నట్టు సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. చివరిగా కంక్లూజన్ చూస్తే, వినిపిన పాయింట్తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు కొన్ని చోట్ల కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో అండ్ తన పాత్రలోని వేరియేషన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్స్తో సినిమా సాగటం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద ఈ చిత్రంలో ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం, ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు, క్లైమాక్స్లో హీరో చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఈ సినిమా ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో తన పాత్రలో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్తో అండ్ తన యాక్షన్స్తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నింటికి మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్గా ఫ్రెష్గా కనిపించాడు. మొత్తం మీద సోహెల్ నటుడుగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ రూప కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్తో బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే సుహాసిని మణిరత్నం తన పాత్రను మెప్పించారు. వైవ హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. దర్శకుడు శ్రీనివాస్ వ్యంజనం పాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషన్స్, సన్నివేశాలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్, వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు. సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా పెద్దగా కదలేకపోవడం, కథనం కూడా రెగ్యులర్గా రొటీన్గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్గా మారడానికి సంబంధించిన సీన్స్, మోటివ్ను కూడా ఇంకా బలంగా చూపించాల్సింది. అలాగే కాన్సెప్ట్ గురించి ముందే క్లారిటీ ఇచ్చి, హీరోకి జరిగిన విషాదం గురించి ముందే వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండేది.